భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యాశీస్సులతోటి మేము కొంతమంది సభ్యులం కలిసి సేవా కార్యక్రమాలు పాలించుకున్నాం. అందులో భాగంగా ఈ నేడు ఈ తుమ్మిశెట్టి లక్ష్మీనారాయణ గారికి క్యాన్సర్ వచ్చింది. జిల్లా సుధాకర్ లక్ష్మీ దంపతుల అల్లుడు వారు, వారు మందిరానికి ఎంతో సేవ చేసేవారు లక్ష్మీ దంపతులు వీళ్ళు. వారి అల్లుడికి క్యాన్సర్ వచ్చిందని చెప్పి మాకు తెలిసి ఈ కార్యక్రమానికి మా సత్యసాయి అభ్యాస గ్రూపులో మేము యాడ్ చేస్తే సభ్యుల సహకారంతో ఈరోజు వారికి 20,000 రూపాయలు వచ్చినాయి. వారికి ఈరోజు సత్యసాయి అభ్యాస సహకారంతో వారికి అందజేయడానికి ఈరోజు వీరింటికి వచ్చినాం. ఇవి మాకు సహకరించిన సభ్యులకు, ఈ సేవా కార్యక్రమాన్ని అందించిన వారందరికీ మేము భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్యాశిష్యులతో వారికి ఎల్లవేళల ఉండి ఈ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మేము సత్యసేవాభ్యాసం ద్వారా కూడా పెళ్లిళ్లకు ప్రతి నెల అమృత కలశాల పంపిణీ కార్యక్రమం, ఒక బీద వారికి ఒక నెలకు సరిపడే కిరాణా సామాను వారికి అందజేస్తున్నాము. ఇప్పటి వరకు 98 పెళ్లిళ్లకు కుత్తే మట్టలు బిందె బిందె తాంబూలము అవి అలాంటివి అందించినాము. అందులో 20 పెళ్లిళ్లకు భోజనాలతో సహా ఈ కార్యక్రమాలు చేశాము. ఇవన్నీ దాతల సహకారంతో సభ్యుల సహకారంతో చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఈ మధ్యనే మీడియా ద్వారా కూడా మాకు ఈ సేవా కార్యక్రమాలు 10 మందికి తెలిసి 10 మంది ద్వారా మాకు ఈ సేవా కార్యక్రమాలు తెలుసుకొని మేము ఇంకా ఈ సేవా కార్యక్రమాలు భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్యాశిష్యులతోటి ఇంకా ముందు ముందు చేయాలని వారికి, మా సభ్యులకు, దాతలకు, అందరికీ దివ్యాశిష్యులు ఉండాలని మనసారా వేడుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని తెలిసి శ్యామప్రసాద్ గారు 25 కిలోల బియ్యం కూడా నేను కూడా ఇస్తానని చెప్పి వారు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అప్పయ్యారు. దానికి ముందరికంటే మేము యుఎస్ఏకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక భక్తుడు, మన అభ్యర్థ గ్రూప్ సభ్యుడు, 8,000 రూపాయలు అందులో పంపించారు. 500 సుధాకర్ వారు, అలాగే నూనె శ్రీదేవి శివకుమార్ వారు 4,000 రూపాయలు ఈ కార్యక్రమానికి అందించారు. భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్యాశిష్యులతో వీరు ఆరోగ్యం కోరుకొని మళ్ళీ మెడికల్ రిపేటివ్ సేవా పాల్గొనే శక్తిని భగవాన్ సత్యసాయిబాబా వారి ఇవ్వాలని చెప్పి మనసారా వేడుకుంటాం. ఒక భక్తుడు.